వెల్కమ్ టు తెలుగు వెయిట్ ఫ్లోక్స్ తెలుగు క్రిప్టోకరెన్సీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు హబుల్ నెట్వర్క్ వాళ్ళది టెస్ట్ నెట్ ఎయిర్డ్రాప్ గురించి చెప్తాను. ఆల్రెడీ ఎయిర్డ్రాప్ కన్ఫర్మ్ చేశారు వాళ్ళ డిస్కార్డ్ అకౌంట్లో. సో మనం టెస్ట్ నెట్ చేసేసి దాన్ని ఎర్న్ చేసుకోవాలి. ఈ టెస్ట్ నెట్ ఎయిర్డ్రాప్లు చాలామందికి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఒకవేళ మీరు న్యూ యూజర్స్ అయితే వాళ్ళకి చెప్తున్నాను. ఒకవేళ మీరు టెస్ట్ నెట్లో ఒక 10 జాయిన్ అయితే ఒక 3 మాత్రమే ఇస్తాయి, మిగతా ఏమి ఇవ్వవు. సో ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, కానీ మనం 10 జాయిన్ అవ్వాలి, టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ డ్రాప్ ఏ టెస్ట్ నెట్ ఏ డ్రాప్ ఇస్తుందో తెలియదు కాబట్టి. సో అదొక్కటే మనసులో పెట్టుకోండి. ఇక్కడ సింపుల్ ప్రాసెస్ ఏం లేదు, 3-4 స్టెప్స్లో ఈ టెస్ట్ నెట్ కంప్లీట్ అయిపోతుంది. దాన్ని ఎలాగో చెప్తాను. సో మీ మెటామాస్క్ అకౌంట్ ఉంటుంది కదా, మొబైల్లోనే మైసెస్ బ్రౌజర్లో మెటామాస్క్ ఉంటుంది కదా, దాని అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఫిల్ యువర్ వ్యాలెట్ నవ్వు ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు కొన్ని USDC వస్తాయి, తర్వాత సైట్లోకి పోయి చూపిస్తాను. ఇక్కడికి ఇది టెస్ట్ నెట్ అనమాట. మీరు ఇక్కడికి రాగానే కనెక్ట్ వ్యాలెట్ ఉంటుంది, కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేయగానే మీ మెటామాస్క్ అకౌంట్కి ఇక్కడ మైసెస్ బ్రౌజర్లోనే చూపిస్తున్నాను, మొబైల్లోనే మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. అక్కడ మనం ఫసెట్ తీసుకున్నాం కదా, ఫసెట్ ఇక్కడికి వచ్చి టెస్ట్ నెట్ చేయడానికి మీరు 5 టైం తీసుకోండి. ఎందుకంటే ఫసెట్ రిసీవ్ కావడానికి కొన్నిసార్లు 1 వస్తుంది, కొన్నిసార్లు 5 టైం పడుతుంది కాబట్టి. సో ఇక్కడ మీకు ఫసెట్ వచ్చిన తర్వాత ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ చేయండి. చేసేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది సైన్ ఇన్ ట్రాన్సాక్షన్కి. దాన్ని చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ టెస్ట్ నెట్ యాడ్ అయిపోతుంది, అది యాడ్ నెట్వర్క్ చేసేసుకోండి ఆటోమేటిక్గా. దీనికి సపరేట్గా మళ్ళీ మాన్యువల్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మీరు ఈ ఆప్షన్ ఉంది కదా, 3-డాట్ ఆప్షన్స్, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, డిపాజిట్ విత్డ్రా ఒకటి ఉంది, ఇన్సూరెన్స్ ఫండ్ ఒకటి ఉంది, మార్కెట్స్ ఉంది. ఈ వ్యాలెట్ అంటే వ్యాలెట్ మామూలుగా, ఇది ఫసెట్ అంటే మనం ఆల్రెడీ క్లెయిమ్ చేసాము. సో మనం ఈ 3 ట్రాన్సాక్షన్స్ చేయాలి. ఫస్ట్ నేను డిపాజిట్ విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నా. చేయగానే ఇక్కడ మీకు మ్యాక్సిమం బ్యాలెన్స్ USDC ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 5 ఎంటర్ చేస్తున్నా. ఇది మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, మనకి ఫసెట్లో వస్తుంది కదా, దాన్నే ఇక్కడ డిపాజిట్ చేస్తున్నా. ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేయండి. ఇది ట్రాన్సాక్షను మెటామాస్క్లో కంప్లీట్ చేసేసుకోండి. ఇది సింపుల్ ప్రాసెస్, ఇక్కడ ఏం పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసేసేయండి. సో డిపాజిట్ అయిపోయింది, నెక్స్ట్ విత్డ్రా కూడా చేసేసుకుందాం. ఇప్పుడు డిపాజిట్ అయిపోయింది కదా, విత్డ్రా కూడా మీద దీని మీద కూడా క్లిక్ చేసుకుందాం. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చేసేసుకోవడమే. ఇక్కడ మళ్ళీ విత్డ్రా చేసేసేయండి. ఇది ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ తీసేసుకుంటుంది, ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసేసుకోవడమే. ఇప్పుడు ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోయింది కదా, మనం డిపాజిట్ విత్డ్రా 2 చేసేసాము. మళ్ళీ ఇక్కడికి రండి, క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఈసారి ఇన్సూరెన్స్ ఫండ్ మీద డిపాజిట్ విత్డ్రా చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇన్సూరెన్స్ ఫండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిపాజిట్ విత్డ్రా 2 చేయాలి. ఇక్కడ నేను మళ్ళీ 5 ఇస్తాను. ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది బారు పక్కకి వెళ్తుంది. తర్వాత డిపాజిట్ నౌ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేసేసేయండి. ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు విత్డ్రాలో మీకు విత్డ్రా మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ ఉంటుంది. సో దానికి ఇక్కడ 7 ఉంది కదా, ఇక్కడ నేను 3 ఇస్తున్నాను. స్టార్ట్ అన్బాండింగ్ అని చెప్పిస్తున్నాను. కంటిన్యూ కొట్టేసేయండి. కన్ఫర్మ్ చేయండి.
ఈ ట్రాన్సాక్షన్ సబ్మిట్ అయిపోయింది కదా, మనము ఇప్పుడు డిపాజిట్ విత్డ్రా చేసాము, ఇన్సూరెన్స్ ఫండ్లో డిపాజిట్ విత్డ్రా చేసాము, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. ఈసారి మనం మార్కెట్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది మనది. మార్కెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈటీహెచ్ పెరుపు ఉంది, పెర్పెచువల్ ఇది ఈటీహెచ్ అవాక్స్ బీటీసీ ఇవన్నీ ఉన్నాయి కదా. నేను ఈ మూడు ఆల్రెడీ కంప్లీట్ చేశాను కాబట్టి నేను నెక్స్ట్ చేస్తాను. మీరు ఏదైనా చేసుకో ఫస్ట్ నుంచి కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ ఆర్బిట్రమ్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి లిమిట్ ఆర్డర్ ఇచ్చుకోండి మీరు. ఇక్కడ 0.00 ఇప్పుడు క్రైమ్ కాకపోతే 0.1 ఇచ్చేసుకోండి, లేదంటే 0.01 ఇవ్వండి. అన్నిట్లో కొంచెం ఇవ్వండి. ఇక్కడ బై చేసేసేయండి. బై మీద కొడితే మీకు ఇక్కడ ప్లేసింగ్ ఆర్డర్ అయిపోయింది కదా, అట్లా చేసేస్తోండి. చేసేసిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ ఇంకోటి సెలెక్ట్ చేస్తున్న మ్యాటిక్ కూడా అంతే సేమ్ ప్రాసెస్ చేసేసుకోండి. ఇక్కడ కూడా 1 ఇవ్వండి, 1 ఇచ్చేసి ఇక్కడ బై చేసేసేయండి. ప్లేసింగ్ ఆర్డర్ అవుతుంది. అయిపోతే ఇక్కడ అన్ని ఆప్షన్స్ కంప్లీట్ చేసేసుకోండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయో మ్యాటిక్ అయిపోయింది కదా, ఓపీ మీద కూడా చేసేసుకోండి. ఇలాగ ప్రతి దాని మీద చేసేసుకోండి. తర్వాత చేసిన తర్వాత మీ యొక్క ఈ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తుంది చూసారు కదా. ఇక్కడ ఇప్పుడు ఇది క్లైమ్లో ఏం లేదు, ఇంకా ప్రాసెస్లో ఉందన్నమాట. మీ ఓపెన్ అడ్రస్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. సో ఇక్కడ చూసేసుకోండి. తర్వాత సేల్ ఆప్షన్ కూడా ఉంది కదా, ఇక్కడ ఈ సేల్ ఆప్షన్లో కూడా ఈ కొన్ని ఆప్షన్స్ యూజ్ చేయండి, ఎలిజిబుల్ అయిపోతారు. వీక్లీ ఒకసారి చేసుకుంటూ ఉండండి. ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తే దాన్ని బట్టి మీకు టెస్ట్నెట్ ఎయిర్డ్రాప్ రావచ్చు. ఇవి కాకుండా నా టెలిగ్రామ్ అకౌంట్లో టాప్ 13 ఎయిర్డ్రాప్స్ ఇచ్చాను. అవి కూడా మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ లేని ఎయిర్డ్రాప్సే. అన్నిట్లో జాయిన్ అవ్వండి, దేన్ని మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.